క్రీస్తునందు ప్రియమైన వారందరికీ దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనము తెలుపుచున్నాను. ఈ ఉదయకాలమున మన వీక్వమన్న యొక్క అంశము నిబంధనను కాపాడు నీ దేవుని కనుపరచుము. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 9వ అధ్యాయము 14వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్యదముగాక. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. ప్రియులారా, దేవుడు భూలోకములోని జనులను చూచినప్పుడు వారందరూ చెడిపోయి ఉండెను. అంతట యెహోవా భూమితో కూడా జనులను నాశనము చేయ తలంచి భూమిపై 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము కురిపించెను. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొంది ఉండెను గనుక కాపాడబడెను. జీవాత్మగల సమస్త శరీరంలో నుండి రెండేసి ఓడలో నున్న నోవాహునొద్దకు ప్రవేశించెను. ఓడలో నుండి బయటికి వచ్చిన పిమ్మట నోవాహు యెహోవాకు బలి అర్పింపగా అంతట యెహోవా తిరిగి ఎన్నడూ సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు అనియు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములు నా ధనసును ఉంచితిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడను. ఈ విధముగా యెహోవా నోవాహుతో ఒక నిబంధన చేసెను. ఈ సంగతులన్నీ ఆదికాండము 6, 7, 8, 9వ అధ్యాయములలో పొందుపరచబడి ఉన్నవి. ఈ వాక్యము వినిచుండడి వారులారా, ఆకాశమునందు దట్టమైన మబ్బులతో కమ్మియుండిన మేఘముల దృశ్యము వలన కలిగిన నష్టమునకు ఇంద్రధనస్సు యొక్క రమ్యమైన సుందర ప్రవేశము ద్వారా పరిహారము చెల్లింపబడును. ఆకాశములో నల్లని మేఘములు పోగైనప్పుడు మనము అందమైన ఇంద్రధనస్సును చూడగలము. ప్రియులారా, దీనిలో గొప్ప ఆత్మీయ సత్యము కలదు. మనము మేఘముల వంటి శోధనలు కష్టములు ఎదుర్కొనినప్పుడే మన జీవిత సౌందర్యము లోకమునకు బయలుపడును. నీవు నీ దేవునితో చేసిన నిబంధనలలో నీవెంతవరకు నమ్మకముగా ఉన్నావన్నది నీ యొక్క శ్రమల వేళలోనే నీవు చూడగలవు, మరియు ఇతరులను చూడగలరు. నీ యొక్క శోధనల యందే నీవు ఎటువంటి లోహమై ఉన్నావు మరియు దేవుడు ఎవరు అని రుజువు చేయబడును. అప్పుడే నిబంధనను కాపాడు నీ దేవుని యొక్క స్వభావములను నీవి లోకమునకు చూపించగలవు. మనము దానియేలు 3వ అధ్యాయము చూచినట్లయితే ఈ నిబంధనకు సంబంధించి చాలా నేర్చుకునవచ్చును. రాజైన నెబుకద్నెజరు తాను ప్రతిష్ఠించిన దేవతకు షడ్రకు మేషాకు అబద్నెగో అను యూదులు నమస్కరించుట లేదని తెలుసుకొని వారిని మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో వేయించెను. అప్పటి వరకు నెబుకద్నెజరు వారి యొక్క దేవుని గ్రహించలేకపోయెను మరియు చూడలేకపోయెను. కానీ వారు అగ్నిలో వేయబడినప్పుడు నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని అక్కడ ఉన్న మంత్రులకి రాజు ప్రత్యుత్తరమిచ్చెను. అవును ప్రియులారా, అగ్ని వంటి శోధనల్లో జీవము గల దేవుడు మాత్రమే తమతో నడుచుచుండెనని వారు ఆ అన్యరాజునకును రాజ్యమునకును బయలుపరిచిరి. రాజు అత్యాగ్రహుడై అగ్నిగుండమును ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయించినను వారు, రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు.
మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకొనమని తమ ప్రతిష్టను లేక నిబంధనను దృఢపరచుకొనెను. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వారు దేవునితో చేసిన నిబంధనను చూడగలిగిరి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడనున్నాడు అని పలికిన నెబుకద్నెజరు రాజే షడ్రకు మేషకు అబెద్నెగోయను దేవుడే పూజార్హుడనియు ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు మరి ఎవరనూ లేరని సాక్ష్యమిచ్చి షడ్రకు మేషకు అబెద్నెగోయను వారిని బబులోను సంస్థానములంతటిలో హెచ్చించెను. బహుశా వారు తమ నిబంధనలలో వెనుకంజ వేసి ఉండిన ఎడల తమ దేవునికి సిగ్గు తెచ్చి పెట్టేవారే గదా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క అగ్ని వంటి శోధనలలో నీ దేవుని లోకమునకు చూపుచున్నావా? నా ఈ అగ్ని వంటి శోధనలో లేక తాళలేని శ్రమల మార్గములలో నేను నమ్మిన నా దేవుడు చేయి విడిచిపెట్టినని నీవు కన్నీరు విడుచుచున్నావా? ఆనాడు షడ్రకు మేషకు అబెద్నెగోల మధ్య నాలుగవ వ్యక్తిగా ఉన్న దేవాది దేవుడు ఈనాడును నీ శోధనల మార్గములో నిన్ను తన చంకన పెట్టుకొని నడిపించును. కావలసినదల్లా నీకును నీ దేవునికి నీ మధ్య ఒక నిబంధన స్థాపించబడుటయే. ఈ వాక్యమును వినిచుండడి ప్రియమైన వారలారా, నీకును నీ దేవునికి నీ మధ్య ఉన్న నిబంధనను ఇతరులకు కనపరుచుచున్నావా? దేవుడు తన నిబంధనను కాపాడుటలో నమ్మకస్తుడని గుర్తుంచుకొనుము. కానీ అటువంటి నిబంధనను నీ ద్వారా నీ జీవితంలో ఇతరులు చూడగలుగుచున్నారా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించుకొనుము, నిన్ను నీవు పరిశీలించుకొనుము. నీకును నీ దేవునికి నీ మధ్య ఉన్న నిబంధనను నూతనపరుచుకొని దైవాశీర్వాదములను పొందుకొనుము. దేవుడు నీతో చేసిన నిబంధనలో స్థిరపరచి ధైర్యపరచి బలపరచి నిన్ను నడిపించునుగాక. ఆమేన్.